నేడు పల్లె పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి పల్లె పట్టణ ప్రగతి తెలంగాణలో ప్రారంభం కానుంది. ధాన్యం సేకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. గతంలో నిర్వహించిన పల్లె పట్టణ ప్రగతి పురోగతిపై సమీక్షిస్తారు. గతంలో చేపట్టిన పనులపై పూర్తి స్థాయిలో చర్చ జరగనుంది. శుక్రవారం నుంచి నిర్వహించే కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. హరితహారం, పంటల సాగు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇవాళ సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. సమీక్షలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది? మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిలో భాగంగా పలు అంశాలను ప్రత్యేకంగా నిధులు కేటాయించి పౌరులకు కావాల్సిన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి పేరిట. కానీ ఏదైతే ఇప్పటికే 4 విడతలు పూర్తయినటువంటి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో అనుకున్న లక్ష్యాలు మాత్రం నెరవేరట్లేదు. మరోవైపు ఈ నెల 20 నుంచి మరో రాష్ట్ర వ్యాప్తంగా 141 స్థానిక సంస్థల్లో 10 రోజుల పాటు ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ఈ ముఖ్యంగా పారిశుద్ధ్య మెరుగుదల, ప్రధాన సమస్యల పరిష్కారం, సమీకృత మార్కెట్ యార్డుల నిర్మాణం, ప్రధాన పట్టణ కూడల్లో అభివృద్ధి, వైకుంఠ ధామాల్లో సౌకర్యాల కల్పన, పార్కుల అభివృద్ధి, పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ లక్ష్యంగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా అనుకున్న లక్ష్యాలు ఇప్పటికే 4 విడతలుగా చేపట్టినప్పటికీ కూడా ఏమాత్రం పురోగతి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు ప్రగతి భవన్ లో కలెక్టర్లు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితో కూడా ఈ పల్లె ప్రగతి పట్టణ కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డిపిఓలు, అటవీ శాఖ, రాష్ట్ర స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, కమిషనర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు ఎందుకు అందుకోలేకపోతున్నారు అనేటువంటి అన్ని అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఈరోజు ప్రగతి భవన్ లో జరిగేటువంటి ఉన్నతస్థాయి సమీక్షలో చర్చించనున్నారు. థ్యాంక్ యూ వేణు.